ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన వీధికొక్కుల దాడిలో మరణించిన చిన్నబాబుకి ముఖ్యంగా ఆశ్రనివాళులు తెలుపుతూ ఇటువంటి ఘటనలు మళ్ళీ జరగకూడదని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అలాగే నగర పరిసరాల మున్సిపాలిటీల పరిధుల్లో వీధి కుక్కల బెడదను నివారించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ అయితే మున్సిపల్ అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. బుధవారం మున్సిపల్ పట్టణాభిశాఖ కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో మున్సిపల్ శాఖ కార్యదర్శి సుదర్శన్ రెడ్డి, జిహెచ్ఎంసీ కమిషనర్ అలాగే మిగిలిన అధికారులందరూ కూడా సమావేశమై ఈ అధికారంలో పాల్గొన్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం 5.5 లక్షల వీధి కుక్కలు ఉన్నాయని, గతంలో 850,000 ఉండేయని అరవింద్ కుమార్ తెలిపారు. అయితే స్టెరిలైజేషన్ ఆపరేషన్స్ నిర్వహించడం వల్ల వాటి సంఖ్య 5,50,000 తగ్గిందని ఆయన తెలిపారు. వాటికి వెంటనే ఎనిమల్ బర్త్ కంట్రోల్ స్టెరిలైజేషన్ ఆపరేషన్లు నిర్వహించాలని, ఆయా కాలనీల్లో కొన్ని వాటర్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న హోటల్స్, రెస్టారెంట్స్, ఫంక్షన్ హాల్స్, చికెన్ సెంటర్స్, మటన్ సెంటర్స్ వద్ద వాటి వ్యర్థాలను వీధుల్లో వేయకుండా కట్టడి చేయాలని చెప్పి మున్సిపల్ అధికారులను ఆదేశించడం జరిగింది. వ్యర్థాలను రోడ్డు మీద వేయడం వల్ల నగరంలో వీధి కుక్కల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, అందుకు తగిన చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ఆదేశించారు. నగరంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన తెలిపారు. పాఠశాల విద్యార్థులు పెంపుడు కుక్కల గురించి అవగాహన లేకపోవడం వల్ల వాటిని బారిన పడుతున్నారని, దీన్ని నియంత్రించడానికి విద్యార్థులు కూడా సరైన అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కరపత్రాలు, హోర్డింగ్స్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. నగర మరియు మున్సిపాలిటీల పరిధిలో ఉన్న స్లమ్ డెవలప్మెంట్ ఫెడరేషన్స్, టౌన్ డెవలప్మెంట్ ఫెడరేషన్స్, రెసిడెంటీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్స్ సహకారంతో నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఉన్న ఇతర మున్సిపాలిటీల్లో మెప్మా సహాయంతో సహాయక బృందాలతో సమన్వయం చేసుకుని నియంత్రణ చర్యలు చేపట్టాలని కూడా అధికారులకి సమాచారం అందించారు. పెంపుడు జంతువుల నమోదు గురించి కూడా ఒక ప్రత్యేక మొబైల్ యాప్ను సిద్ధం చేయాలని అధికారులకు సూచించడం జరిగింది. వీటికి సంబంధించిన ఫిర్యాదులపై మై జిహెచ్ఎంసీ యాప్ నెంబర్ 0402111111 ద్వారా నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. అయితే ఈ వీధి కుక్కల దాడిలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైనా సరే కంప్లైంట్ చేసి వీధి కుక్కల బెడద నుంచి రక్షణ పొందొచ్చు. అలాగే చిన్నపిల్లల్ని ఎవరిని కూడా రోడ్డు మీద ఒంటరిగా వదలకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా అందరికీ తెలియచేయడం జరిగింది.